ఈ పక్షులు కూడా అట్లా లేవగానే పుళ్ళుం సిలుంబినా నిన్నటి దశ అది మెలకు రాగానే కిచకిచ్చ కిచకి ఆడుతుంటాయి మీ ఇండ్లలో ఎప్పుడైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా ఆ చెట్ల మీద రాత్రిపూట పక్షులు చేరతాయి తెలిసిన తెల్లవారుజామున ఎప్పుడైనా లేచి అలవాటు ఉందా మనకి చాలా తక్కువ ఈసారి లేచినప్పుడు చూడండి ఒకసారి మీరు ఏ తెల్లవారుజామున ఐదు గంటలకో లేవండి ఆ పక్షులన్నీ కూర్చు కూర్చోవాలి అంటుంటాయండి అవి కాసేపు అయిన తర్వాత అదో రకమైనటువంటి అందమైనటువంటి ధ్వనులు చేస్తుంటాయి అప్పుడు ఇంకా కిచకిచ్చలు ఉండవు ఆ తర్వాత మంచి మంచి ధ్వనులు ఉంటాయి అంటే పక్షులు ఏం చేస్తాయంటే మెలకు వచ్చి కసే అయిన తర్వాత ఆహారం కోసం ఇటు అటు ఇటు అటు ఎగిరిపోతాయి అయితే ఎగిరిపోయిన పక్షులు మళ్ళీ కరెక్ట్గా సాయంకాలానికి గూడుకు వస్తాయి లేదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి సరదాగా వచ్చి ఇంట్లో అటెండెన్స్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటాయి కానీ యూజువల్గా తిరిగి మళ్ళీ సాయంకాలం దాకా రావర్రా కానీ బయటికి వెళ్ళిపోయిన పక్షులు మళ్ళీ సాయంకాలం కరెక్ట్గా తిరిగి వస్తాయని చెప్పగలమా మనం ఖచ్చితంగా ఎందుకని ఏమో అప్పుడప్పుడు చిన్న పక్షుల్ని పెద్ద పక్షులు పట్టుకుని ఏమైనా చేసేయచ్చు లేదా ఏ వేటగాడో వాటిని షూట్ చేసేయచ్చు అవి తిరిగి రావో తెలీదు సరే ఒకవేళ తిరిగి వచ్చినా తనతోటు ఉండేటటువంటి తన స్నేహితుల్ని వదిలిపెట్టి సాయంకాలం దాకా తిరగాలి కదా ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి మనకి చాలా నచ్చిన స్నేహితులతో మనం ఉన్నాం అనుకోండి హాయిగా అనిపిస్తుంది కదా చక్కగా మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అలాగా చాలాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మనం విడిపోవాలంటే మనకు ఎట్లా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది అప్పుడు విడిపోయేటప్పుడు ఏం చేస్తుంటాం కొన్ని మాటలు మాట్లాడుకుంటాం మనకు కలిగిన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటాం ఆ మాటలన్నీ చక్కగా మూటలు కట్టుకుంటాం మన మనస్సులో పదిలంగా పెట్టుకుంటాం కదండి వెళ్ళిపోయేటప్పుడు దూరంగా వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో ఇలాగే ఈ పక్షులు కూడా నిన్నటి రోజున మెలకు రాగానే కిచకిచకి చికిచలాడాయి కానీ ఈవేళ కొంచెం ఒక కొంచెం సమయం దాటింది కదా అంచేత ఇవి వాటి ఆహారం కోసం ఎగిరే టైం వచ్చేసింది అందుచేత ఇవి ఇంకా వెళ్ళిపోవాలి కనుక ఆ వెళ్ళిపోవడానికి అవి ఒకదానితో ఒకటి మాటలు ఆడుకుంటూ ఆ మాటలు అన్నిటినీ నీట్గా ప్యాక్ చేసుకుని మూటలు కట్టుకుని దగ్గర పెట్టుకోవడం లాంటి పనులు చేస్తున్నాయన్నమాట చేత అవి కలందు పేసిన పేచు అవన్నీ కలిసి మాట్లాడుకునే ఆ మాటలు వింటున్నావు కదా వింటుంటే నీకు కూడా తెలియాలి కదా పాపం అవి తన ఫ్రెండ్స్ని దూరంగా వదలాలి అనగానే ఎంత బాధపడుతున్నాయో మేమంతా నీ ఫ్రెండ్స్ ఏం కదా వీళ్ళు బయట ఉన్న వాళ్ళంతా లోపల ఆవిడకి ఫ్రెండ్సే కదండి అంచేత మేమంతా నీ ఫ్రెండ్స్ కదా మరి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు కూడా ఉన్నావు కదా నీకు అంత బాధ ఉండద్దు నువ్వు కూడా కలిసి మాతో కలిసి ఆ ఎడబాటు అనేటటువంటి ఆ కష్టాన్ని నువ్వు కూడా మరిచిపోవాలి కదా మాతో కలవాలి కదా అవి మాట్లాడుకుంటుంటే నీకు అలా అనిపించ అరేరే ఆ పక్షులే వాటి ఫ్రెండ్స్ తోటి అంత ప్రేమగా ఉంటున్నాయి నా ఫ్రెండ్స్ తోటి నేను కూడా అంత ప్రేమగా ఉండద్దా అన్నీ కనిపించొద్దో అడిగారు మన వాళ్ళు అంటే లోపల ఆవిడ లేవలేదు ఎందుకు లేవలేదు తెలిసిన ఎవర్రా అసలు మీరే లేపేసి ఉంటారు ఆ పక్షులు అందరినీ అంతే తప్ప అవి సహజంగా లేచిపోవడం కాదు మీరు ఎక్కడుంటే ఆ చెట్ల కింద ఉండేటటువంటి ఆ గోల చేత చెట్ల మీద పడుకునే పక్షులు అన్నీ లేచిపోయి ఉంటాయి అంది ఆవిడ అలా కాదో అయ్యి ఒక్క మా మేము ఉండే చెట్ల మీద పక్షులే కాదు మా పక్క ఇంట్లో చెట్ల మీద ఆ పక్క ఇంట్లో చెట్ల మీద ఆ బయట ఉండే చెట్ల మీద ఎందుకంటే పక్షులన్నీ ఒకేసారి లేస్తాయి తెలుసునా మా ఇంట్లో పక్షుల ముందు మీ ఇంట్లో పక్షుల తర్వాత అలాగేం లేవు పక్షులన్నీ ఒక్కసారే లేస్తాయి అలాగే రాత్రి పడుకోవడం కూడా ఒక్కసారే పడుకుంటాయి ఇప్పుడు మనం మనుషులు అనుకోండి కొంతమంది టీవీ చూస్తూ కూర్చుంటాం లేదు కొంతమంది హోంవర్క్ చేస్తూ కూర్చుంటాం లేదు కొంతమంది ఇంకో పని అది చేస్తూ కూర్చుంటాం అప్పుడప్పుడు చాలా రాత్రి దాకా కూడా మనం లైట్లు వేసుకుని ఉండిపోతాం కానీ పక్షులకి అట్లాంటి చెడు అలవాట్లు లేవండి వాటికి కరెక్ట్గా సాయంకాలం అస్తమయం అయింది అనగానే చక్కగా విశ్రమించాలి సూర్యోదయానికి ముందే చక్కగా లేవాలి ఇది వాటికి బాగా తెలుసు అన్ని పక్షులు అట్లానే చేస్తాయండి కొన్ని పక్షులే కాదు అసలు పక్షులనే కాదండి ప్రకృతిలో ఉండేవి ఏవైనా అట్లానే చేస్తాయి